ప్రవీణ్ గారు నమస్తే. చెప్పండి సార్, మేము సిడిఆర్ న్యూస్ లైవ్ షో నుంచి మున్సిపల్ నుంచి కాల్ చేస్తున్నామండి. నమస్కారం మేడం. ఓకే అండి, తాడేపల్లిలో అనసూయ గారు అనే ఆవిడ మీ గురించి మీ నెంబర్ ఇచ్చారు. వాళ్ళ సమస్య మీద కాల్ చేశామండి, అక్కడ ఇంజనీరింగ్ ప్రాబ్లం గురించి కాల్ చేశాం సార్. వార్డ్ నంబర్ వచ్చి 17. వార్డ్ నంబర్ ఎంత సంజన? 17 సార్. వార్డ్ నంబర్ 17 సార్. గతంలో మీరు కూడా వెళ్ళారట. హలో సార్, చెప్పండి సార్. సార్ వార్డ్ నంబర్ 17, అక్కడ రోడ్డు లేదు, ఇల్లు లేదు, డ్రైనేజ్ లేదు అనేది వాళ్ళ ప్రాబ్లం సార్. అనసూయ గారిని కాల్ చేశారండి ఇందాక. అయితే మీకు ఆ సమస్య చెబుదామని చెప్పేసి మేము కాల్ చేశామండి. ప్రవీణ్ గారు చెప్పండి. వాళ్ళ ఇంటి దగ్గర చాలా పెద్ద కాలువ ఉందంట. ఎక్కడండి? రోడ్ నంబర్ 17 సార్, తాడేపల్లి రోడ్ నంబర్. వార్డ్ నంబర్ 17 అండి. ఈ నంబర్ కలపండి, 9100. జస్ట్ మూమెంట్ సార్, ప్లీజ్ ప్లీజ్ వెయిట్. ఒక నిమిషం లైన్ లో ఉండండి, ఆవిడ కాన్ఫరెన్స్ కలిపి ప్రయత్నం. 9100 480 172. 9100 480 172. ప్రవీణ్ గారు, మీరు ఓపికగా మీరు కాల్ చేశారండి, థ్యాంక్స్ అండి. సార్ చెప్పండి సార్. ఓపికగా మీరు కాల్ చేశారు, థ్యాంక్స్ అండి. జస్ట్ మూమెంట్ సార్, అనసూయ గారికి కాల్ కలుపుతున్నామండి. ఆమె చాలా ఆశతో ఉన్నారు మీ ఇంజనీరింగ్ విభాగం సరి చేస్తుంది వాళ్ళ సమస్య అనే దాని మీద. అదే అదే కాన్ఫరెన్స్ లో ఉన్నారు. మీ సమస్య అంటే చెప్పండి ఆయనకి. సార్ మాకు రోడ్ వేసి 2 సంవత్సరాలు అయిందండి. ఎంత వరకు ఆ కాలువ మాత్రం కట్టట్లేదు. అయ్యేమో చాలా లోతు అయిపోయింది, రోడ్ ఏమో మెరక అయిపోయింది. పదిహేడవ వార్డు సార్, అదే రామాలయం సందుకి ఆంజనేయ స్వామి గుడికి మధ్యలో ఉండిద్ది సార్ రోడ్లు. ఆల్రెడీ పోర్టింగ్ సైన్స్ కమిషన్ లో టెండర్లు పెట్టామండి. ఆంధ్ర కర్ణాటక ఫైనల్ అయ్యాడు, వర్క్ అగ్రిమెంట్ అయ్యారు, కానీ కొంచెం ఈ శాండ్ లేదు కదా, అందులో డిలే అవుతుంది. అదే మేడం ఆయన ఓనర్ పెట్టండి. నమ్మారెడ్డి గారు ఆవదారేగా? ఎవరంట? ముత్తారెడ్డి గారు సందండి. అదేనండి, నమ్మారెడ్డి గారు. ఎవరండి మేడం? అదే టెండర్ ఓకే అయిందండి. టెండర్ అయిందండి, కొంచెం శాండ్ ఇష్యూ సాల్వ్ అవ్వగానే ఒక బీన్ చేస్తారండి. అంటే ఎప్పటిలాగా మొదలవుతాయి సార్ ఈ సీజన్? డ్రైన్ కట్టాలి సార్. అసలు డ్రైన్ కట్టాలి. అదే మేడం, డ్రైన్ మేడం, మీకు రోడ్ ఎప్పుడు వేసారు డ్రైన్ కి? ధర్మారెడ్డి గారు అని మీ వాలంటీర్ కార్యక్రమం ఇచ్చారు, దాన్ని బేస్ చేసుకుని పోర్టింగ్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ కింద టెండర్లు పెట్టాము, టెండర్లు పిలిచాము, ఆమోదించాము, వర్క్ ఆర్డర్ ఇచ్చాము, అగ్రిమెంట్ అయ్యారు. ఈ కొంచెం శాండ్ సిమెంట్ ఇష్యూస్ వల్ల, ఈ కరోనా వల్ల వర్క్ స్టార్ట్ కాలేదు. వర్క్ ఒక 1 మంత్ లో వర్క్ బిగిన్ చేస్తాం మేడం. 2 సంవత్సరాల నుండి ఇదే మాట చెబుతున్నారు కదండి. కరెక్ట్ మేడం, గవర్నమెంట్ వారిని ఈ టెండర్లు క్యాన్సిల్ చేశారు, కొత్త ఇప్పుడు జరుగుతాయి మేడం. టెండర్ అంతా అయిపోయింది, ఈ కరోనా కూడా లేకపోతే ఇప్పటికి అయిపోవాల్సి వర్క్ అంతా కూడా. లేట్ అయింది బాగా అర్థం పెట్టుకుంటున్నారు సార్. సరే మేడం, ఇప్పుడు మీకు కావాలంటే వర్క్ అవుట్ కావాలి, చూసుకోండి. కాలువ కట్టుకుని రోడ్ వేసుకుంటారా లేకపోతే రోడ్ వేసి గోల్ మేడం? నేను వచ్చి చేయడం మళ్ళీ అసలు నేను లేనా? మీరు చెబుతారు, మీరు లేకపోతే ఇంకోసారి వస్తారు. అదే మేడం, ముగ్గురు కమిషనర్లు మారిపోయారు మేడం. మేము వచ్చిన తర్వాత ఏం చెబుతాం సార్? దయచేసి లైన్ లో వేచి ఉండండి. ప్రవీణ్ గారు ఉన్నారా? హలో, హోల్డ్ లోకి వెళ్ళింది ప్రవీణ్ గారు. ప్రవీణ్ గారు ఫోన్ హోల్డ్ లోకి వెళ్ళిందమ్మా. అనసూయ గారు వెళ్ళింది సార్. చూద్దామమ్మా, ఇన్ని ఏళ్ళు ఆగారు కదా, ఒక నెల చూడండి. 1 మంత్ చూడండి, ఇక 1 మంత్ తర్వాత కూడా కాకపోతే మాట్లాడదాం. ఓకేనా? థ్యాంక్స్ అమ్మా, నమస్తే. మీరు కాల్ చేశారు, అలాగే ప్రవీణ్ గారు మీకు కూడా థ్యాంక్స్ అండి.